మామా. ఎవర్రా నీకు మామా? నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తాను మామా? నాకు మాటలు వచ్చిన రోజు నుంచి నువ్వే నాకు మామని. నన్ను ఎత్తుకొని పెంచినావు, తినిపించినావు, అది నేను మర్చిపోలా. నీకు కూడా గుర్తుంటుందని అనుకుంటున్నా. గుర్తుండదురా, అంతా గుర్తుండాది. నేహం పేరుతో మీ అయ్య చేసిన ద్రోహం గుర్తుండాది, మా కుటుంబానికి మీరు చేసిన అన్యాయం గుర్తుండాది. ఏది మర్చిపోలా. జరిగిన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మామా నువ్వు. ఇంకో దూరి నన్ను మావాని పిలవబాక. అయినా నీకేం తెలుసురా, నేను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్తా ఉండవు. జరిగింది నీకేం తెలుసు, నువ్వు అప్పుడు ఇంత పిలగాని. జరిగింది అప్పుడు అర్థం చేసుకునే వయసు కాకపోయి ఉండొచ్చు, కానీ మా నాయన గురించి నాకు బాగా తెలుసు. కళ్ళు కూడా ఎవరికి ఏ అన్యాయం చేయడు. నువ్వేంద్రా మధ్యస్థం చేస్తా ఉండవు, దారిన పోయేవాడివి పోతా ఉండు. నేను పోతానే ఉన్నా, మీరే ఆపారు. బైరెడ్డి, బుద్ధుండదా లేదా నీకు? బండి నేను ఆపినానే పో. నువ్వు చెప్పబడ్డా ఇది పగోడు బండి అని. నాకు తెల్దన్నా, కొత్త కొన్నట్టున్నారు. బండి ఏమన్నా ప్రాబ్లమా? నేను స్టార్ట్ చేసి ఉన్నా. బైరెడ్డి, వాడి నిన్ను పొమ్మను. మామా అది వద్దు వద్దు. నా పగ మీ నాయన మీద, నువ్వు బలవ బాక, పోతా ఉండు. సరే, నేనెవరో అనుకోండి, ఏం సహాయం చేయాలో చెప్పండి. బైరెడ్డి, ఆ జీపుని పెట్టాలి, వస్తే తగలబెట్టరా. మీ నాయన తగ్గడే. నువ్వు పదిరా స్వామి ముందు. అన్నా, కుర్రోడే దిగినాడు కదా, జాకీ అడిగి ఉంటే పోయేది. అన్నా, నా చెయ్యి నీ ఒంటి మీద ఎప్పుడు పడలా, ఆ పరిస్థితి తెచ్చుకోబాక. కుర్రాడు మంచోడు అనుకుంటా అన్నా. నీ సర్టిఫికెట్ అడిగినానా నేను? మంచోడు అంట మంచోడు, ఎవరో పిల్లని ఆ కారులో వేసుకొని పోతా ఉన్నాడు, అది తెలుసునా నీకు? అవునా, నీకెట తెలిసినాదన్నా. చీరకొంగు డోర్లో తట్టుకుని బయటికి ఎలాడుతా ఉందిలే. అయినా ఆ బ్యాచ్ అంతా అంతేరా, మంచోడి సర్టిఫికెట్ మెళ్ళో వేసుకొని ఇలాంటి ఎదో పనులు చేస్తా ఉంటాడు.